మంచి ఆప ప్రతి సంవత్సరం ఏదో కొద్ది రోజులు కానీ కొన్ని గంటలపై కూర్చుంటా ఉండేవాళ్ళం. మరి లాస్ట్ 2 సంవత్సరాలు కుదరలేదు కానీ ఇంకా తప్పక మన అన్నకి బాగాలేదని తెలియదు కానీ వెంటనే అపోలో హాస్పిటల్ పోయి నాకు దృష్టికి రాగానే వెంటనే మా అజన్నతో కూడా చెప్పి వెంటనే కలిసాను మా గద్రన్నను. నేను ఏం కోరుకున్నానంటే ఆయన వెంటనే ఎందుకంటే ఎన్నోసార్లు మృత్యుతో పోరాడి బయటకు వచ్చిన వీరుడు ఆయన. ఆయన మళ్ళీ తిరిగి బయటకు వచ్చి అందరితో ఆయన ఎలా వినిపిస్తారు మనకి అని చెప్పి నేను నిజంగా ఎంతో ఆశించాను. కానీ ఈరోజు నాకు నేను ఎప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఎప్పుడు దాచుకోగలను. ఎప్పుడు కన్నీటి నేను నా ఎంత దుఃఖాన్ని అయినా సరే గుండెలో పెట్టుకోగలను కానీ ఈరోజు నా వల్ల కావట్లేదు. ఆపరేషన్ ముందు కూడా గద్దరన్న ఆడియో మెసేజ్ కూడా పంపించారు నాకు. ఆయన ఈమెయిల్ పంపించారు ఎందుకంటే ఎప్పుడు పీడిత ప్రజలు పక్షాన పోరాడే వాళ్ళంటే ఆయనకి ఎప్పుడు అన్నకి అదే ప్రేరణ తీసుకునే వచ్చాం. దానికి సంబంధించి ఆయన చెప్పారు రాజకీయం ఇలా ఉంటుంది రాజకీయాలు ఇలా కష్టాలు ఉంటాయి ఒంటరిగా పోరాడుతున్నాం అని చెప్పాను. అన్న మీ ప్రేరణ మీరు ఒక విధానంలో చేస్తా ఉంటే నేను ఇంకో విధానంలో చేస్తాను. దాని అంతిమ లక్ష్యం పీడిత ప్రజలకి